हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल्स अड्डा। फ्रेंड्स, इक रेपटि कथलो अयिते शैलेंद्र इदंता चेसाडनि वस्तारा जगति द्वारा तेलुसुकुन्न ऋषि एंदुकु इदंता चेसामनि शैलेंद्र अनेते निलदीस्ताडु। फ्रेंड्स, प्लीज मीकु कनुक ई वीडियो नच्चिनट्लयिते तप्पकुंडा लैक् चेयंडि। इक शैलेंद्र एंदुकु इला चेसावु वस्तारनि कोपड़ुतू अलागे ऋषि परुवु तीयडानिके कदा इदंता चेसिंदनि चेप्तू उंटे, वस्तारा मीरु चाला एक्कुवगा मात्लाडुतुन्नारु, असलु निजमेंटो निरूपिस्तानु, पदंडि मेडम मिनिस्टर गारि दग्गरिकि अनि చెప్పి జగతి వస్తారా అక్కడికైతే వెళ్తారు। అక్కడ బిల్డర్ ని చూసిన వస్తారా జగతికి డౌట్ వస్తుంది। దాంతో ఇక మినిస్టర్ గారితో ఋషి సార్ ఆ చెక్ ఇవ్వలేదని, అలాగే ఇతను అబద్ధం ఆడుతున్నారని చెప్తారు। ఇక మినిస్టర్ గారు వస్తారా జగతి మాటలు విని ఆ బిల్డర్ ని అయితే బెదిరిస్తారు। నిజం చెప్తావా లేదా, అసలు ఎందుకు ఇదంతా చేసావు, ఋషి గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి ఆ బిల్డర్ ని అయితే జైల్లో పెట్టిస్తానని బెదిరించడంతో అతనైతే శైలేంద్ర ఇదంతా చేయించాడని ఒప్పుకుంటాడు। దాంతో ఇక వస్తారా జగతి తిరిగి వచ్చి ఇక ఋషికి శైలేంద్ర నిజస్వరూపాన్ని ఇక తను ఏం చేశాడో మొత్తం అయితే చెప్తారు। ఇక ఋషికి చాలా కోపం వస్తుంది, ఏంటి అన్నయ్య ఇదంతా చేశాడా అని చెప్పి ఇక చాలా కోపంగా ఇంటికి అయితే వెళ్తాడు। ఇక శైలేంద్ర చాలా హ్యాపీగా దేవయానితో, అమ్మ చూస్తూ ఉండు, ఈ రోజుతో ఇక ఋషి కాలేజ్ పరువు మొత్తం పోతుంది, నీ కొడుకు అలాంటి ప్లాన్ చేశాడని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు। ఇక అంతలోనే ఋషి అన్నయ్య అని గట్టిగా అరవడంతో బెడ్రూమ్లో ఉన్న శైలేంద్ర దేవయాని ఏంటిది ఋషి ఇంత గట్టిగా అరుస్తున్నాడని బయటికి వస్తాడు। ఏంటి ఋషి అరుస్తున్నావు అని అంటుంటే, ఏంటన్నయ్య ఇదంతా, నువ్వు నన్ను ఇంత నమ్మకం ద్రోహం చేస్తావా, అసలైనా ఏం ఆశించి ఇదంతా చేసావని అంటాడు। ఇక శైలేంద్రకి డౌట్ వస్తుంది, ఇదేంటిది ఋషి ఇలా మాట్లాడుతున్నాడని, ఏంటి ఋషి నేనేం చేశాను అని చెప్తుంటే, ఇంకా బుకాయించకన్నయ్యా, నువ్వు చేసిన పనికి నాకు సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయని చెప్తాడు। అసలు శైలేంద్ర నేనేం చేశానని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని అంటాడు। ఇక ఋషి నువ్వేం చేసావో నీకు తెలీదా, మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చెక్ని ఆ బిల్డర్ చేతికిచ్చి అది నేనే తన చేతికి ఇవ్వమని చెప్పి మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వమని చెప్పావు కదూ అని అంటాడు। దాంతో శైలేంద్ర ఇక సైలెంట్గా ఉండడంతో ఋషి, నిన్నెంతగా నమ్మంత మోసం చేస్తావా, ఎందుకన్నయ్యా ఇలా చేసావు, ఏం ఆశించి ఇదంతా చేసావని అడుగుతూ ఉంటే ఇక శైలేంద్ర షాక్ అలాని చూస్తూ ఉంటాడు। ఇక వస్తారా జగతి మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు। ఇక శైలేంద్ర ఇక ఏం చేయాలో అర్థం కాక అది ఋషి అని చెప్తుంటే, ఇంకేం మాట్లాడడానికి లేదన్నయ్యా, నువ్వైనా ఇలాంటి వాడివని అనుకోలేదు, అయినా నువ్వు నా మీద ఇంత కక్ష కట్టావా, దేనికోసం ఇదంతా అని అడుగుతూ ఉంటే ఇక శైలేంద్ర, సరే ఋషి, అసలు నిజం తెలిసింది కాబట్టి విను, నాకు నీ కాలేజ్ ఎండీ సీట్ కావాలి, ఆ కాలేజ్ నా సొంతం కావాలి, దానికోసమే ఇదంతా చేశాను, ఇప్పుడు ఏమంటావని ఎదురు తిరుగుతాడు। దాంతో ఋషి, ఏంటన్నయ్య ఆ కాలేజ్ని నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చాను, ఆ కాలేజ్ నీకు ఇవ్వడం ఏంటి అని చెప్తుంటే, అదంతా నాకు తెలీదు, ఆ ఎండీ సీట్లో నేను కూర్చోవాలి, దానికోసమే ఇదంతా చేశానని అంటాడు। దాంతో ఋషి, ఆ మాట నువ్వు నాతో అడుగుంటే సంతోషంగా ఇచ్చేవాడిని, కానీ ఇలా దొంగచాటుగా నన్ను నా కాలేజ్ పరువు తీయాలని చూసావు చూడు, నీకెప్పటికీ ఆ స్థానాన్ని దక్కనివ్వనని ఇక ఋషి కూడా శైలేంద్రకైతే ఎదురు తిరుగుతాడు। ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।